ఒక సంస్కృత సూక్తిని తెలుసుకుందాము. నాస్తి విద్యా సమం చక్షుః, విద్యతో సమానమైన నేత్రము లేదు. ప్రతి మనిషికి రెండు కళ్ళు భగవంతుడు ఇచ్చాడు ఈ లోకాన్ని చూడడానికి. కొంతమందికి ఆ రెండు కళ్ళు ఉండవు, వారినే అంధులు, గుడ్డివారు అంటాం. కానీ రెండు కళ్ళు ఉండి కూడా గుడ్డివారైన వారు లోకంలో ఎందరో కనిపిస్తారు మనకు. చూస్తుండి కూడా వారు చూడరు. మార్గంలో ఎన్నో ప్రమాదాలు, ఆపదలు జరుగుతుంటాయి. వాహనాలు తగిలి ఎందరో చనిపోతారు, కాలు చేయి విరగగొట్టుకుంటారు. కానీ వారందరూ కళ్ళున్నవారే, గుడ్డివారు కాదు. గుడ్డివారికి ఎప్పటికీ ప్రమాదం జరగదు, ఎందుకంటే అతడు జాగరూకుడై ఉంటాడు. అందుకని ఈ కళ్ళు ఉండగానే సరిపోదు. మీనాక్షులు, విశాలాక్షులు, కామాక్షులు ఎందరో ఉంటారు, కానీ ఈ రెండు కళ్ళ కన్నా ముఖ్యమైన నేత్రము, ప్రధానమైన నేత్రము, త్రినేత్రము, అదే విద్య. విద్య అనే నేత్రం ఉంటే గుడ్డివాడు కూడా ప్రపంచాన్ని చూడగలుగుతాడు. విద్య లేకపోతే అజ్ఞాని అయితే, మూర్ఖుడైతే, మూఢుడైతే రెండు కళ్ళు ఉండి కూడా నిరంతరము పతనమైపోతూనే ఉంటాడు. కాబట్టి మానవుడికి ఈ భౌతికమైన నేత్రాలు కూడా సక్రమంగా వినియోగించాలంటే విద్యానేత్రము, త్రినేత్రమే అవసరం. అందుకే మహర్షులు విద్యతో సమానమైన నేత్రము లేదు అని బోధించారు. విద్య అంటే పొట్టకూటి కోసమే చదువుకునేది కాదు, వివేకాన్ని తట్టిలేపేది, మానవ జన్మ పరమార్థాన్ని తెలియజేసేది, అదే నిజమైన విద్య. కాబట్టి అటువంటి విద్య ఈనాడు విద్యాలయాల్లో లయమైపోయింది. ఆ విద్యనే మనిషికి నిజమైన త్రినేత్రము. దానితోనే మనుష్యుడు మానవత్వంతో మెలగగలుగుతాడు. లేకపోతే ఎన్నో ఘోరాలకు, నేరాలకు, పాపాలకు ఈ రెండు కళ్ళే కారణమవుతాయి. కనుక ఈ రెండు కళ్ళతోటి లోకాన్ని చూసి ఆకర్షణలో పడిపోయి మనుష్యుడు తన ఇంటికి తానే నిప్పు పెట్టుకుంటున్నాడు, తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి విద్య అనే త్రినేత్రాన్ని మనం అంతర్ముఖమై సాధించాలి. అప్పుడే ఈ నేత్రాలకు కూడా సార్థకత ఏర్పడుతుంది.